హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మావిలే స్పైసెస్. ఈరోజు మన ఛానల్లో మొక్కజొన్న మిషన్ ఎలా చేస్తారు, అసలు మొక్కజొన్న ప్రాసెస్ ఏంటి అనేది చూపిస్తాను. అంటే నా ఫస్ట్ వీడియో అన్నమాట లాక్డౌన్ తర్వాత. అంటే నేను బెంగళూరులో ఉంటాను, సో లాక్డౌన్ తర్వాత 14 డేస్ క్వారంటైన్ తర్వాత ఈరోజే బయటకు వచ్చాను. సో ఈరోజే మా పొలంలో మొక్కజొన్నలు మిషన్ వేస్తున్నారనమాట. అంటే ఒక 6 మంత్స్ పండించి దాని తర్వాత ఎండబెట్టి వాటిని కోసి ఇక్కడ తీసుకొచ్చి, అంటే మా స్థలం ఉంది అక్కడికి తీసుకొచ్చేసి వాటిని ఎండబెడతారు. మేబీ ఒక 15 డేస్ అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. సో ఎండబెట్టిన తర్వాత వాటిని ఇలా మిషన్ తీసుకొచ్చి ఆ మిషన్తో వేస్తారనమాట. సో ఇక్కడ అందరు నాకు విచిత్రంగా చూస్తున్నారంటే, ఒక కెమెరా పట్టుకొని ఒక గింబల్ ఒకటి తీసుకొని వాళ్ళని వీడి షూట్ చేస్తున్నాను. సో అందరూ కొంచెం విచిత్రంగా చూస్తున్నారు నా ఇంకా ఏం చేస్తున్నాడు వీడని చెప్పి. సో వీళ్ళందరూ మామూలు పని వాళ్ళు కాదండి, మన ఇంటి దగ్గర వాళ్ళే. కాకపోతే అందరు కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఇలా మన ఊర్లోనే పొలాలు వేసుకున్న వాళ్ళ దగ్గర మొక్కజొన్నలు ఉంటాయి కదా, సో వాటికి మిషన్ తెచ్చుకొని వేస్తారనమాట. సో ఇదంతా ప్రాసెస్ ఏంటంటే, అంటే టోటల్ వచ్చేసి కార్న్కి ఒక ఏజ్ ఉంటుందండి, అంటే 6 మంత్స్ ఏజ్ అనమాట. ఆ 6 మంత్స్ ఏజ్లో మనం 4 మంత్స్ ఏజ్ వచ్చేసరికి మనం తినచ్చు వాటిని. అంటే మనం ఇప్పుడు బయట స్వీట్ కార్న్ తింటాం కదండి, సో అట్లా ఉంటాయి అనమాట లేతగా. సో దాని తర్వాత నెక్స్ట్ 2 మంత్స్ వచ్చేసరికి ఫుల్గా డ్రై అయిపోతాయి అండ్ ఎండిపోతాయి అనమాట. సో ఎండిపోయిన తర్వాత వాటిని మనం కోసి తీసుకొచ్చేసేసి ఎండబెట్టుకోవాలి. సో ఈ మిషన్ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ ఆ బుట్టలు ఉన్నాయి కదండి పెద్ద పెద్ద బుట్టలు, వాటిని నిండా పట్టేసేసి అవి తీసుకొచ్చి మిషన్లో వేస్తారు. మిషన్లో వేసిన తర్వాత గింజలు సపరేట్గా వస్తాయి అండ్ ఇప్పుడు కనిపిస్తుంది కదా అది వేస్టేజ్ అనమాట. ఆ వేస్టేజ్ జస్ట్ దేనికన్నా యూజ్ చేస్తారు, అంటే ఏదైనా మంటకి అలాంటి వాటికి యూజ్ చేస్తారన్నమాట. ఇంకోటి ఇప్పుడు వచ్చేసి ఇది కనిపిస్తుంది కదా, ఇది కనిపించేది ఏంటంటే డస్ట్ అనమాట. అంటే ఈ తీసేటప్పుడు మిషన్ వేసేటప్పుడు కొంచెం డస్ట్ వస్తుంది, సో ఆ డస్ట్నే అది అవసరం లేదనమాట. ఆ డస్ట్ని అందుకని చివరిలో పంపించేస్తారు దానికి. సో ఇటు నుంచి వచ్చేసి మొక్కజొన్న గింజలు వస్తాయి అన్నమాట. ఇప్పుడైతే మిషన్ ఐటమ్ అయిపోయిందండి. సో దీని ఏం చేస్తారంటే ఆ ట్రాక్టర్కి బిగిస్తారు, బిగించేసి ఇంకా వాళ్ళు ఇంకో పొలం దగ్గరికి వెళ్ళి వేస్తారనమాట. సో దీని తర్వాత ఈ మొక్కజొన్న గింజలు ఉన్నాయి కదండి, ఈ మొక్కజొన్న గింజలని మళ్ళీ ఒక 2 డేస్ 3 డేస్ వరకు అంతే ఎండబెడతారన్నమాట. ఎండబెట్టిన తర్వాత పంపించేస్తారు, ఎక్స్పోర్ట్ చేసేస్తారు. ఈ జనరల్గా దేనికి యూజ్ అవుతాయి అంటే, మనం కార్న్ ఫ్లోర్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదండి పౌడరు, వాటికి దీని ద్వారానే వాటిని చేస్తారన్నమాట. ఇంకా లేదంటే ఫిషెస్ ఫామ్ ఫిష్ ఫార్మ్స్ ఉంటాయి అన్నమాట, వాటికి ఫుడ్ కోసం ఇది చేస్తారు. ఇంకా కోళ్ళ ఫామ్స్కి అండ్ ఇంకా బఫెలోస్ ఫామ్స్కి వీటన్నిటికీ ఇది యూజ్ చేస్తారన్నమాట. నార్మల్గా మనం బయట స్వీట్ కార్న్ తీసుకోవాలంటే మనకి 20 రూపీస్ ఆ 30 రూపీస్ తీసుకుంటారు కదా ఫ్రెండ్స్, బట్ రైతుల దగ్గర ఎంత పడుతుంది అంటే హార్డ్లీ 1 రూపాయి కానీ 2 రూపాయలు పెట్టి తీసుకుంటారు అన్నమాట. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కొన్ని పోస్ట్ చేస్తానంటే, అసలు విలేజ్లో ఎలా ఉంటుంది, విలేజ్ ఏమేమి యాక్టివిటీస్ జరుగుతాయి, వాటన్నిటి మీద వీడియోస్ చేస్తున్నాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జంప్.